సలీం సార్ గురించి చెప్పాలంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు జైన్ అయిన వ్యక్తి మాట్లాడినా కూడా సలీం సార్ తో ఒక మాట్లాడితే ఒక ఫీలింగ్ ఏమొస్తుంది అంటే మా సొంతం అన్ననే అని ఫీలింగ్ వస్తుంది. అంత హంబల్ వ్యక్తి, కరెక్టా కదా? మన లోపల గాలి తగ్గినా ఫైర్ తగ్గినా ఏం తగ్గినా కారం పొడి కంటైనర్ రెడీగా పెట్టుకొని ఉంటాడు మన. రైట్, ఇంత హంబల్ వ్యక్తిని మనం విందాం ఇప్పుడు. మనకు చాలా సంతోషకరమైన విషయం, ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనకు ఒక 2 సంవత్సరాల క్రితం నేను అయిపోతా అని ఒక వీడియో ఈరోజు అందరు గ్రూప్లలో చూసేసిండ్రు. 2 సంవత్సరాల క్రితం ఏం బిలీవ్ చేసింటాడు ఆ వ్యక్తి, అంత అప్పులలోండి అంత ప్రాబ్లమ్స్లోండి ఏం బిలీవ్ చేసి ఆ వీడియో తీసింటాడు, అసలు నమ్మకం ఉందా? ఆ 2 సంవత్సరాల క్రితం ఎక్కడ స్టోర్స్ ఉన్నాయి, ఎవరు ఇంటుండ్రి, అట్లాంటి సందర్భంలో నుంచి కూడా ఏం బిలీవ్ చేసి ఆ రోజు వీడియో తీసి పెట్టి ఈ రోజు రిలీజ్ చేసిండు డియూసీడ్ అయినాక. అలాంటి వ్యక్తిని వినబోతున్నాం. ఎక్సైట్మెంట్ ఉన్నారా? ఇది ఎక్సైట్మెంట్ అంటే. రైట్, ఏ వ్యక్తిని ఎవరు మాట్లాడినా, లేడీస్ మాట్లాడినా, జెంట్స్ మాట్లాడినా, పిల్లలు మాట్లాడినా, పెద్దలు మాట్లాడినా సింపుల్ గా అనిపిస్తుంది మా సొంతమన్న అని చెప్తారు. ఆ సలీమా, సలీమా ఆయన తెలుగు లాక్కున్నాడు కదా అనుకుంటున్నారు, కరెక్టా కదా? అలాంటి వ్యక్తిని మనం వినబోతున్నాం. ఆయన జర్నీ, ఎంత మంది జీవితాలు చేంజ్ అయిపోయినాయి. కొందరు మాట్లాడిన ప్రతి ఒక్కరు నాకు తెలిసి 90% ఫ్యామిలీ విషయం చక్కగా పంచుకుంటారు. ఎందుకంటే ఈయనకన్నా మంచోడికి ఎవరు దొరకరు. అంత అంత హంబల్ వ్యక్తి. అండ్ చూసినప్పుడల్లా మనకు ఫైర్ పుడుతుంది. అండ్ మనకు మీటింగ్ అంటేనే గుర్తొచ్చేది ఎవరు? టూల్స్ అంటే గుర్తొచ్చేది ఎవరు? ఏమైనా ప్రాబ్లం అంటే గుర్తొచ్చేది ఎవరు? అప్పులు అయితే గుర్తొచ్చేది ఎవరు? ఎక్సైట్మెంట్ కావాలి. ఏ ప్రాబ్లం కేజీకి రావాడాలంటే, ఏ చేయం కేజీ వాడాలంటే అలాంటి వ్యక్తిని మనం వినబోతున్నాం. మీటింగ్ పెట్టాలన్నా విషయం ఏదైనా సరే అశోక్ సార్ అన్ని తీయాలి ఈ రోజు. యూట్యూబ్ అంటే, ఫేస్బుక్ అంటే, సోషల్ మీడియా కరెక్ట్ గా యూజ్ చేసిన వ్యక్తి ఎవరంటే అగ్రికల్చర్. అసలు రైతులకే అగ్రికల్చర్ నేర్పించిన వ్యక్తి. బోర్ ఫిషింగ్ అంటే, బోర్ ఫిషింగ్ అరే అసలు సిచ్యువేషన్ ఏది ఉంది. సప్లిమెంట్స్ అంటే ఆయన కొత్తది ఏ ప్రోడక్ట్ వచ్చినా ఎవరు గుర్తొస్తారు అంటే, ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే, వాటర్ ప్యూరిఫైయర్ అంటే, ఇంకెక్కడ ఉన్నాడు సలీం సార్? ఇంకెక్కడ లేడు సార్. ఇందుకల్లా లేడు మిస్టేక్ ప్రోడక్ట్ అందగలడు. రైట్, అంత హంబల్ వ్యక్తిని మనం వినబోతున్నాం. ఎందుకంటే ఒక ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక రకమైన ఫీడ్బ్యాక్ ఉంటది, ఆయన ఇలాంటి క్యారెక్టర్, ఈమె ఇలాంటి క్యారెక్టర్, ఆయన ఫలాని క్యారెక్టర్. కానీ సలీం సార్ ని తీసుకుంటే ప్రతి ఒక్కరు అన్న, ప్రతి ఒక్కరు తమ్ముడు, ప్రతి ఒక్కరు అగ్రికల్చర్ అన్నిగా మల్టీ స్టార్స్ అంటే మనము కథలలో విన్నాం రాముడు మంచి బాలుడు, లైవ్ చూడండి సలీం మంచి బాలుడు. రైట్, అలాంటి వ్యక్తిని చూస్తున్నాం మనం. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడికన్నా వెళ్తే ఒక ఆయన హంగ్రీగా చెప్తాడు, మసలా చూసినాం రాబాయ్, మసలా చేసినాం రాబాయ్, ఆడుకోవాలని. కానీ ఈ రోజు మీరు పడే కష్టాలు చూసుకోండి, ఇన్ని పొగడతలు ఇంకేమైనా దొరుకుతాయా మీకు? రైట్, కానీ ఇంత మంచి వ్యక్తిని చూసడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సొంతం బ్రదర్ లాగా భావిస్తాను నేను. అండ్ మన గ్రేట్ అప్లయన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఏంటంటే ఒక వ్యక్తి గుర్తొస్తే నేను చాలా మందితోనికి వెళ్తుంటా, చాలా మీటింగ్లలో చెప్తుంటా ఏమన్నంటే, అరే నీకు ఎంత అప్పు ఉందంటే 5 లక్షలు, మా తాను 30 లక్షలు ఉన్న వ్యక్తి ఉన్నాడు దాకా అనిపిస్తా అని చెప్తా. అంటే చిన్న ప్రాబ్లం వస్తేనే మనం ఏదో అయిపోతాం. అలాంటి వ్యక్తి ఒక 36 లక్షలు. మీకు తెలియంది చాలా ఉంది, నాకు తెలిసింది ఎక్కువ ఉంది. మీకు తెలియంది నాకు చాలా తెలుసు, నాకు చాలా దగ్గర ఉంటాము మేము ఎవ్రీడే. అట్లాంటివి మీకు తెలియదు, మీకు 25 లక్షలు అప్పు తెలుసు, కానీ నాకు దాని తర్వాత కూడా తెలుసు. కానీ అవన్నీ కూడా అవన్నీ తట్టుకొని నిలబడిండు ఈరోజు ఇంతమందికి ఇన్స్పైర్ అయ్యిండు ఆ వ్యక్తిని మనం మీ జోర్దార్ క్లాప్తోనే నేను ఇన్వైట్ గురించి కూడా. ఇంతసేపు ఏమైతే సలీం సార్, సలీం సార్, సలీం సార్ అన్నారు, ఆయన వెనకాల ఎవరన్నా ఉన్నారండి? హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ కంటే చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్
కాబట్టి మేడం కి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. సమీర్ కాస్త అమీర్ గైన, సుహాన కాస్త సుహాన అమ్మ మా బిడ్డ మా కొడుకు. ఈరోజు చాలా సంతోషకరమైన సందర్భం. ఇప్పుడు సార్ విందాం, మీ అందరు క్లాప్స్. లేడీస్ ఫస్ట్, 1 మినిట్ చెప్పినా అన్ లిమిటెడ్ అంటే అప్పుడే తాళం వేస్తున్నా. అన్లిమిటెడ్ మేడం. హలో ఫ్రెండ్స్, నా పేరు షాలి. అసలు మాటలే అసలు చెప్పాలంటే ఇది బాధ మా కళ్ళు సమాజ. पहली बार हम लोग वहाँ पर थे ना, तो घर खाने का तैयारी थे ना होगा, तो ये लोग वीडियो निकाले थे. तो मैं बोली ड्यू सिटी जाने के बाद ही मैं ये बताऊंगा टीम में सबको बोल के इन्हों बोले थे. मगर मैं भरोसा नहीं कर, इतना बड़ा लेवल कब तक जाते हैं सर, तुम वीडियो निकाल रहे, छुड़ाए सर का रहता है नको वीडियो नको निकालो. अब तुम निकालने बाद ही मैं डिलीट करती थी तो बोलने के बाद नहीं नहीं बोल के वो छुपा के रखे वो वीडियो. वो आज बता रहे थे तो मैं कुछ अच्छा नहीं दिखा, वो उनको मैं ही गलत समझी ऐसा दिखा, और हुआ मैं गलत समझी थी. मगर ऐसा इतना बड़ा लेवल तक हम जाते बोल के मेरे को तो थोड़ा भरोसा भी नहीं था. 16 लेकर क्वालिफाई करना इतना बड़ा रिस्क है, कब जाते अपन असल मान तक कब पहुँचते बोल के हम चिंता की सोचते थे. मगर उन्होंने जो सोचते थे वो जो उनका डिसीजन था वो सही में था आज में. और उसके बाद तो बीच में तो बहुत सारे परेशानी आए. हम लोग उनकी तकलीफ ना मैं नजदीक से देखती थी, कोई भी नहीं देखते थे. कोई भी रह के भी कोई माँ बाप भी कुछ नहीं कर सकते, जो भाई भी कुछ नहीं कर सकते. मगर मैं जितना करीब से देखी ना उनको तकलीफ में को अभी भी आप हमें घूमते रहती हो सब बातें. एक औरत का साथ रहना बहुत जरूरी है. और पूरे परेशानियां जो पैसे पैसे को जो तड़प थी, जो हम लोग इतना परेशान थे, वो किसी को भी नहीं होना. और बहुत कुछ है, मैं बताऊंगी. और बच्चों को भी बच्चे वो ही मांगते थे ना, तो इतनी तकलीफ होती थी अंदर से. लोग बच्ची को तो औरत बच्ची है ना, उनको मनाना वो तो बहुत मुश्किल होता. बच्चे को कपड़े होना हर वो चीज पूछती थी बच्ची. ఏదంటే అది ఆడపిల్ల అడుగుతా ఉంటారు, కానీ ఆమెకి ఊకే ఊకే సమజాయించాలి చెప్పాలి అంటే ఎంత బాధ అయిపోయిందో. అది చాలా ఇదైతుండే పిల్లవానికి, ఆయనకి అంత అడగకుండే, కానీ పాప ఉంది కదా చాలా ఇదైతుండే. అన్ని కష్టాలలో మేము బయట పడడం అంటే నాకు అసలు అవుతా లేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్ బిజినెస్ అయితే చాలా బాగుంది. మీరు అర్థం చేసుకోండి, తొందరగా జాయిన్ చేయండి, పెద్ద ఇన్కమ్ తీసుకోండి. सो गुड मॉर्निंग, मेरा नाम सुहाना है, मैं नाइन्थ क्लास की स्टूडेंट हूँ. सो ना पेर सुहाना, नैन तुम्हें तरगति चलो. అయితే ఇప్పుడు ఈ సెలబ్రేషన్ గురించి చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, బికాస్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఫాస్ట్గా అయిపోతామని. ఇంకా స్టార్టింగ్లో మమ్మీ లాగా మాకు కూడా కొంచెం డౌట్ ఉండే, కానీ ఎప్పుడైతే అంత అయిపోయింది కదా. సో థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ అగైన్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి.
ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి జాబ్ చేస్తుండే, ఒక ఇన్కమ్ వస్తుంది, సంసారం వెళ్తుంది అన్నప్పుడు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ ఇన్కమ్ మొత్తం జీరో అయిపోయింది. అప్పులలో చిట్టీలో అప్పులలో అంటే ఏమైనా చెప్పి ఆపచ్చు, చిట్టీలో లాగుతారు, లోన్ లాగుతారు. సో అవి అన్నీ మేనేజ్ చేసుకుంటా ఈ బిజినెస్లో నేను స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నేను ఒకటే అనుకున్నా, ఇష్టపాలి సార్ చెప్పింది మీ డ్రీమ్ ఎంత పెద్దగా ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారని. సో డ్రీమ్ అనేది పెద్దగా రాసుకున్నా ఆ రోజే చూసినాం, 100 విలాస్ డ్రీమ్ 200 వీడియోలో చూశారు. సో పెద్ద డ్రీమ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కనిపించకుండా పోతాయి అని చెప్పేసి ఆ సీడీ నేను పెద్ద డ్రీమ్ తీసుకొని స్ట్రాంగ్గా పనిచేసిన చాలా అంటే చాలా ఛాలెంజెస్ ఇవన్నీ కొన్ని విషయం చెప్పనికట్టు ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే నేను ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను వాస్తవానికి, కానీ ఇంకా దగ్గర దగ్గర వెళ్ళే బయలక నాకు భూమి మీద నొప్పులు బాగున్నాయి కాబట్టి తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పులు అంతా బాగా చేసినప్పుడు నాకు అనిపిస్తుండే. సో ఏంటన్నా పోయి ఎట్లా మనం ఉండి లాభం లేదుగా, ఏదైనా పోయి కిడ్నీలో నమ్ముకొని అప్పు క్లియర్ చేసిన ఎట్లా పోతా వాళ్ళని మంచిగా ఉంటారు, నేను పోయినా కానీ అప్పులో వీళ్ళని సుఖంగా ఉండేది, అట్లా ఎన్నో రకరకాల ఆలోచనలు వస్తుండే వెస్టీలకు రాకముందు. కానీ వెస్టీలకు వచ్చినాక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నా పని చేసినాము. సో ఎన్ని కష్టాలంటే అసలు ఇప్పుడు చాలామంది అనుకుంటారు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, కానీ నాకు అప్పులో ఫోన్ చేస్తే కట్ చేసి ఇమ్మీడియట్లీ బయటకు పోయి మాట్లాడొస్తుంది, ఎందుకంటే ఇంట్లో మాట్లాడితే మా బయటకు తెలుస్తుంది. ఎవరైనా అప్పు అడగాలన్నా కానీ నేను ఇంట్లో డౌన్ లైన్ అడుగుద్దు అప్ లైన్ అడుగు, మళ్ళీ బయటకు పోయి మాట్లాడొస్తుంటే ఇట్లా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. పిల్లలు కూడా చాలా చాలా మా పిల్లలు చాలా సపోర్ట్ చేశారు నాకు ఏదైనా చెప్తే అర్థం చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడైతే కంప్లీట్గా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయ్యి మీరు చూస్తున్నారు. నేను ఒకటి అంటున్నాను, ఛాలెంజెస్ 100% వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, మనం నిలబడాలి, ఎన్నైనా రానియండి, ఇది పక్క పెడితే మనం ఫ్యూచర్లో ఏమైనా చేయగలుగుతాం. సరే జాబ్ చేస్తాం మన లైఫ్ చేంజ్ అవుతుందా, బిజినెస్ చేస్తాం గ్యారంటీ ఉందా, కానీ ఇదే వెస్టిట్లో ఇప్పుడు చూడండి April 2017 జాయిన్ అయితే ఈ రోజుకి 4.5 ఇయర్ దాటింది, 5 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు నేను ఆ టైంలో మేము అంత కష్టపడి చేసినాం అంటే మేము చేసినప్పుడు స్టోర్లు లేవు అవి లేవు అంటే 5 సంవత్సరాలు పట్టింది, కానీ ఈ రోజు స్టార్ట్ అయిన పర్సన్ సీరియస్గా సిస్టమ్ని ఫాలో చేస్తే 3 ఇయర్స్ కాదు డిఎస్సిడి కానీ. కానీ చాలామంది ఏం చెప్తారంటే రాగానే ఒక 10 మంది 20 మంది చెప్తారు, ఎవరు వస్తలేరు ఎవరు వస్తారు అని చెప్పి మీటింగ్ రావడం వదిలేస్తారు, భగవంతుడు అనేది చెక్ చేస్తారు. వాస్తవానికి ఇవన్నీ నా ప్రాక్టికల్ చెప్తున్నాను. సో నాకు జ్వరం వచ్చిన నేను ఒక్కసారి వెస్టిల్లోకి వచ్చినాక అంతము జ్వరం వస్తుంది అన్నీ ఉంటుండే, కానీ వెస్టిల్లోకి వచ్చినాక ఒక్కసారి జ్వరం వచ్చినా నేను కోర్టు తీయాలి, కోర్టు తీసుకొని మీటింగ్ పోతాడు, జ్వరము సాగులు దావతులు అన్నీ వదిలేసాం, అన్నీ వదిలేసాం. మా వైఫ్ దగ్గర ఉన్న గోల్డ్ గిట్ట నేను అమ్మేయాల్సిన అది గిట్ట మా వైఫ్తోనే పెట్టించిన, నేనేమో కర్ణాటక వస్తున్న మీటింగ్ చేసి అప్పుడు బాగా చిట్టి ఆయనకు ఇచ్చేది ఉంటే బాగా తంగి చేస్తుందని చెప్తే ఈమెకైతే ఈమె చేతులతో పోయి పెట్టొచ్చింది గోల్డ్, ఆ సంతకం చిట్టి గిట్ట మళ్ళీ తీసుకొచ్చిన అన్నీ రిపీట్ చేసిన. సో ఏ రోజు అయితే నేను ఆ వీడియో చేసినో నేను ఆ రోజు నా కన్నులో నీళ్ళు ఆగుతలేవు, కానీ నేను ఏడిస్తే మీ వీడియో బంద్ చేస్తారు అంటే నేను ఆ వీడియో నా కాల్ చేస్తున్నా అప్పులలో బాగా టైట్ చేస్తుంటే ఆ ఇల్లు ఉండి లాభం లేదు కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి 16 లక్షలకు ఎవరికైతే తప్పియాలని చెప్పిన ఈ ఇల్లు తీసేసుకుని సార్ నేను బయట అమ్మిన గదే వస్తుంది అని చెప్పి బయట 18 లక్షలు వస్తున్నాయి, ఇక ఈయనకైతే నాకు ఇక టెన్షన్ పెట్టాడు అని చెప్పి ఈయనకి ఇచ్చేసి మళ్ళీ ఆ రోజు ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఖాళీ చేసినప్పుడు నాకు గుర్తుకొచ్చింది మళ్ళీ ఎట్లా నేను 100% సక్సెస్ అయ్యి చూపిస్తాను అని చెప్పేసి ఆ రోజు వీడియో చేసిన. ఆ వీడియో చేసేటప్పుడు నాకు మీరు వీడియోలో చూసుకుంటారు ఇట్లా వస్తుంది పంపుకుంటా, కానీ నేను ఏ మాత్రం వేసినా వాళ్ళు ఈమె వీడియో ఆపేస్తా అని చెప్పి కంట్రోల్ చేసుకొని చేసినాం. 2 ఇయర్స్ కింద 2019 సెకండ్ మంత్ వారు 5వ నెలలో ఉంది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన టైం. సో ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నా అయిపోయింది,
మీరు చూసినప్పుడు అక్కడ నేను రాసిన అన్ని 4 లాక్ ఇన్కమ్ రాసిన డిఎస్సీ రాసిన అన్ని ఒకరుండే అట్ ఈ టైం. నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు సీరియస్గా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడండి. మీ వల్ల చాలామంది లైఫ్ చేంజ్ అవుతుంది. సో మీకు అర్థమైంది, మీకు అందరికీ తెలుసు, ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు మీరు ఇక్కడ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోబోయి 1 ఇయర్ 2 ఇయర్ లోపల మీరు డిఎస్సీలు రావాలి 100% అయితే నాకు గ్యారంటీ. సింహాచారి సార్ దగ్గరికి గజ్వల్ ప్లాన్ చెప్పండి, వచ్చినప్పుడు భయం అవుతున్నా అయ్యో వీళ్ళు ఇంత ఊర్లో చేస్తారో చేయరో, వీళ్ళ డ్రీమ్ పూర్తిలో అవుతుందో కాదో, వీళ్ళ డ్రీమ్ బిల్డ్ చేస్తున్నాం అని చెప్పేసి. కానీ నాకు ఒక్కరోజు అనిపించింది, నేను ఒకసారి అన్నగట్టే, వీళ్ళు సక్సెస్ అయితే ప్రపంచం ఎవరైనా సక్సెస్ అవుతారు. కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారో వాళ్ళంటే చాలా మంది సక్సెస్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి. ఏంటంటే మీ ఇంటికి రావాలి, ఇవన్నీ మేము అనుకో, నేను ఏం చేయలేదు. నేను బయట కష్టపడ్డా, ఎక్కడైనా కష్టపడ్డా, కానీ ఇక్కడ అప్లైన్ విన్నింగ్ టీమ్స్ సిస్టమ్తో వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ నడుస్తూ ఇందాక వచ్చినా. మీరు గిట్ట అప్లైని ఫాలో చేయండి. అప్లైన్ ఎప్పుడు మన గురించి చెడుగా ఆలోచించడు, మనం జీరో అయిపోవాలనుకోడు, ఎప్పుడు నష్టపోవాలనుకోడు, ఏదైనా చెప్తే మన మంచి గురించే చెప్తారు. ఇప్పుడు సీరియస్గా డిసిషన్ తీసుకోండి. ప్రతి మీటింగ్ అటెండ్ కాండి. నా జేబులో 10 రూపాయలు ఒకరోజు బిదర్ మీటింగ్ పోయినాము కుల్కర్ణి సార్, నేను ఇంకా అందరము కార్లా. ఆ రోజు కుల్కర్ణి సార్ హాల్ పైసలు సగం కట్టుకుందాం అన్నాడు సార్. అంటే ఆడ మేమే అన్నాం, మాటింగ్ కానీ షేర్ చేసుకుందాం అనుకున్నాము. నా దగ్గర జేబులో 10 రూపాయలు ఉన్నాయి. పొద్దున పోయినాం బీదర్కి, మధ్యలో గిట్ అన్నం తినలేదు, సాయంత్రం డాకర్ అయిపోయింది. ఎవరిని డబ్బులు అడగాల్సి వస్తుంది అని చెప్పేసి అడగకుండా మళ్ళీ మీటింగ్ లెక్కించి మధ్యలోకి లేచి వచ్చి కింద ఛాయ్ హోటల్ ఉంటే పర్లేకి బిస్కెట్ తిని పోయినా. ఎందుకంటే మళ్ళీ నాతో పాటు వేరే వాళ్ళు వస్తే వాళ్ళ బిల్లు కట్టినాక డబ్బులు లేవు. సో అలాంటి సిచ్యువేషన్లు కూడా నీకు చేసినట్టు మీరు చూడండి. ఈరోజు ప్రతి ఒక్కరు అన్ని ప్రాబ్లంలో లేరు, మీరు చేయగలుగుతారు, 100% చేయగలుగుతారు. సవ్వాలే లేదు, నిలబడండి అంతే. మీరు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నిలబడండి. మాక్సిమం ప్లాన్లు చేయండి. ఇది ఒక్క సక్సెస్ ఒక సీక్రెట్ ఒక్కటే, మాక్సిమం మీరు ప్లాన్ చేయడం అంటే. ఎన్ని ఎక్కువ ప్లాన్ చూపిస్తే అంత తొందరగా సక్సెస్ వస్తుంది. సో ఇదే నా సక్సెస్ సీక్రెట్. ఇంకా చాలామంది మనం ఫైల్లో ఉందాం. థ్యాంక్ యూ.